కనీసమైనటువంటి ఆ స్థాయికి ఆ తరగతిలో నేర్చుకోవాల్సినటువంటి కనీస స్థాయికి 30 మంది చేరుకోవడానికి ప్రయత్నించాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని పార్టిసిపేట్ చేయడం. ఎక్కువ సమయం పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి పిల్లల్ని పార్టిసిపేట్ చేయడం. అలాగే స్లో లెర్నర్స్కి అవసరమైనటువంటి ప్రత్యేకమైన ఎక్సర్సైజెస్ ఇవ్వటం, అలాగే ఫాస్ట్ లెర్నర్స్కి అవసరమైన ఛాలెంజింగ్ ఎక్సర్సైజ్ ఇవ్వటం, అందరికీ ఒకే రకమైనది కాకుండా దానికి ముందరే ప్లాన్ చేసుకున్నట్లయితే అది వీలవుతుంది. ఇక్కడ బ్యాలెన్స్ బిట్వీన్ ది కరికులం అండ్ స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. పూర్వం కంటే ఇప్పుడున్నటువంటి ఆలోచనలు ఏమిటంటే ఈ సిలబస్ల భారం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని. ఇప్పుడు పూర్వం అన్ని పుస్తకాల ద్వారానే నేర్చుకోవాల్సిన అవసరాలు ఏవో ఉండే, ఇప్పుడంతా ఇంటర్నెట్ బోల్డ్ని న్యూస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ సిలబస్ భారం పూర్వం కంటే చాలా తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు పిల్లల్ని పార్టిసిపేట్ చేసి వాళ్ళని ఇండిపెండెంట్ లెర్నింగ్ వరకు తీసుకొచ్చినట్లయితే స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేట్ లెర్నింగ్ అనేది చాలా తేలికవుతుంది. ఇక్కడ ప్రతిదీ టీచర్ కంప్లీట్గా చెప్పాలి, అర్థం కాకుండా చదవాలి. ఆ యాన్యువల్ ఎగ్జామినేషన్ అయినప్పుడు మనం మొదటి నుంచి చదువుకుంటూ రావాలి. ఎప్పుడు చదువుకుంటాం గుర్తుపెట్టుకోవడం అనే దానికి కష్టమవుతుంది. ఎప్పుడైతే అవగాహన చేసేటట్లుగా నేర్చుకోవడం జరిగిందో ఇది చాలా తేలికవుతుంది. అది ప్రాథమిక స్థాయి నుంచే మొదలవ్వాలి. అది అసలు ఇబ్బందే కాదు బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. దీనికి రిలేటెడ్గా ఇంకో ప్రశ్న వారే వేశారు, టీచింగ్ మెథడాలజీ ఈజ్ నాట్ ఇన్స్పైరింగ్, బిహేవియర్ ఈజ్ నాట్ టీచర్స్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ అని. ఈ ప్రశ్న కూడా వారే వేశారు వారు రెండు ప్రశ్నలకి. ఇది నిజంగా చాలా చాలా ముఖ్యమైనది. ఆ టీచింగ్ మెథడాలజీలోనే అసలు మొత్తం అంతా కూడా హౌ అనే ప్రశ్న అంతా దాంట్లోనే ఉన్నది. చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎన్నోసార్లు ఎప్పుడు చుక్కరామయ్య గారు నేను ఎప్పుడైనా వరంగల్లో కలిసినప్పుడు కూడా ఇదే ఎప్పుడు చర్చకు వచ్చినా సరే హౌ అనే భాగం. ఆ టీచింగ్ మెథడాలజీలో అసలు ఒక రెవల్యూషనరీ చేంజెస్ మన దేశంలో వస్తే తప్ప అసలు ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మాత్రం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఇతర దేశాలన్నింటిలోనూ మార్పులు ఎన్నో మార్పు ఎన్నో సంవత్సరం టీచింగ్ మెథడాలజీలో కనీసం మనం ఒక 50 సంవత్సరాలు వెనకాల ఉన్నాం హై స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ. అంటే ఒకటి ఖచ్చితంగా వనరుల కొరత, టీచర్ స్టూడెంట్ రేషియో అనేది చాలా చాలా తక్కువ ఉండటం, ఇలాంటివి ఓలేని సమస్యలు ఉన్నాయి మనకి నిజంగానే. ఆ సమస్యల్లో కూడా మనం ఇంకా బాగా చేయొచ్చు. ఆ బాగా చేయడానికి అన్నిటికంటే ముఖ్యమైంది నేను వ్యాసంలో కూడా చెప్పాను ఉపాధ్యాయ శిక్షణ. ఉపాధ్యాయ శిక్షణ అంటే ఈ బీఎడ్లో కూడా కొన్ని కాలేజీలు బాగానే చేస్తున్నాయి కానీ నిరంతరంగా అది సరిపోదు. ఇప్పుడు కొత్తగా 2 సంవత్సరాలు పెడుతున్నాను బీఎడ్, అది సరిపోదు. ఇంకా నిరంతరంగా జరగాలి ఈ సమూలమైనటువంటి మార్పు రావాలి అన్నట్లయితే. అది మారినంత వరకు అసలు ఆ టీచింగ్ మెథడాలజీలో మొత్తం అంతా కూడా అది మారినంత వరకు స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సాధ్యం కాదు, వికాసం సాధ్యం కాదు. అసలు మన నాలెడ్జ్ వైపు వెళ్ళాలి. అసలు ఇప్పటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ స్థాయిలోనే ఉన్నాం. వాళ్ళకి ఐఐటి ర్యాంకులు ఎన్ఐటి ర్యాంకులు ఇవన్నీ వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయి చాలామందికి విషయంలో ఆ వల్లి వేయడం ద్వారా, ఆ రిపీటెడ్గా అవే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం ద్వారా, చాలామంది గుర్తుపెట్టుకుని ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి రావడం జరుగుతున్నాయి. ఆ నాలెడ్జ్ వరకే అసలు ఇంకా వెళ్ళాలి. అసలు నాలెడ్జ్ వికాసమే లేదు, ఇంకా మిగతా ఇందాక కూడిన వికాసాల గురించి మాట్లాడుకున్నాం. అది ఇవి ఇంకా ఇన్ఫర్మేషన్ స్థాయిలోనే ఉంది మన మెథడాలజీ అనేది. పిల్లలు ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది ఇప్పుడు ప్రతి స్థాయిలో ఇక్కడే కాదు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎన్ఐటి అనేది ఒక బ్రాండ్ వాల్యూతో మేము బ్రహ్మాండంగా ఉందని మేము అనుకుంటున్నాం. నేను మా మీటింగ్స్లో ఎప్పుడూ చెప్తాను నేను మన పిల్లలు మంచి పిల్లలు, మనం చాలా మామూలు వాడడం డబ్బు ఉన్నది కాబట్టి వనరులు ఉన్నాయి ఉన్నాయి అంతేగాని పిల్లలు గొప్పవాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళు బాగానే చేస్తారు అంతే. కానీ వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ చేయడానికి మాత్రం ఏ హైర్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఐఐటీస్ అక్కడ కూడా అతి మామూలు మెథడాలజీలో జరుగుతుంది. ఇంకా ప్రాజెక్ట్ మెథడ్ అనే దానికి
హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే వెళ్ళలేదు. ఇంకా స్కూల్ స్థాయిలో అనే దానికి ఏంటంటే ఒక పెద్ద ప్రయత్నం, కానీ ప్రయత్నం అన్ని వైపు సమయం అంతేగాని మొట్టమొదట హైయర్ ఎడ్యుకేషన్ మొదలవ్వాలి, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్లో మొదలు పెడతాం కదా. అన్ని చోట్ల సమాన వివిధ ఇతర దేశాల్లో అసలు ప్రతి సబ్జెక్టు ప్రాజెక్ట్ మెథడ్లోనే జరుగుతుంది. ఇంజనీరింగ్ అంటే ఇక్కడ అంత దర్బలుగానే జరుగుతుంది మన దేశంలో. అది పేరెంట్స్ వాంట్ చిల్డ్రన్ టు బి దేర్ ఏటీఎంస్ బట్ నాట్ పీపుల్ హూ వర్క్ ఫర్ దే కంట్రీ. హౌ కెన్ దే సెండ్ దే చిల్డ్రన్ టు దీస్ స్కూల్స్? అంటే ఈ ఇక్కడ ఏంటంటే అక్కడ కొంతమంది పేరెంట్స్ ఏమో ఉంటారేమో కానీ అందరూ పేరెంట్స్, చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళ పిల్లలు సంపూర్ణ వికాసం చెందే దిశలో ఉండాలి, నాలెడ్జ్ కూడా బాగుండాలి అనే ఇదిలో ఉన్నారు. ఎప్పుడైతే సమాజంలో ఎక్కువ విద్యా సంస్థలు ఈ సంపూర్ణ వికాసం వరకు ఉండేటట్లుగా ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాటిలో ఒకటి ఎంచుకుంటారు. ఎప్పుడైతే కొన్ని స్కూళ్ళు ప్రత్యేకంగా ఈ కోచింగ్ సెంటర్స్గా మారాయో వీళ్ళకి ర్యాంక్స్ రావేమోనే భయంతో. కానీ ఎక్కువ మంది ఎక్కువ స్కూళ్ళు అలా అయినప్పుడు అదే రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎవరి ఒరిజినాలిటీని బట్టి వాళ్ళకి వేరే మంచి ఇన్స్టిట్యూషన్స్లో తెచ్చుకుంటారు. కానీ ఎక్కువ మంది తల్లిదండ్రులు నా ఉద్దేశం సమాజంలో ఉన్నారు, వాళ్ళ పిల్లలకి సంపూర్ణ వికాసం కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం భయం ఉంటుంది తల్లిదండ్రులు, వాళ్ళ కెరీర్ బాగుండాలి, చదువుకున్న తర్వాత వాడికి ఉద్యోగం రావాలి, వాడికి సెటిల్ అవ్వాలనే భయం న్యాచురల్గా ఉంటుంది ప్రతి పేరెంట్కి కూడా, దాన్ని తప్పు పట్టకూడదు. కానీ మార్పు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఈ ఉన్న పరిస్థితుల్లో వెస్తించుకుంటారు. ఎప్పుడైతే కొన్ని స్కూల్స్ మేము సంపూర్ణ వికాసాన్ని అందించగలం, నాలెడ్జ్ పరంగా కూడా వాళ్ళు బాగానే ఉంటారని నమ్మకం కలిగించినప్పుడు నా ఉద్దేశం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆశ కూడానే ఎంచుకుంటారు. తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లవాడు ఆ వికాసం చెందకోకుండా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోరు. అదే స్కూళ్ళు పరిపూర్ణ వికాసం, ఆటలు ఉంటాయి మా స్కూల్లో, కళలు ఉంటాయి, చదువు ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ మెథడ్ ఇవన్నీ ఉంటాయి, అది సాధ్యం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అది నాకు వెనక ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను స్కూల్ పెట్టడం సాధ్యం కాదు కాబట్టి నేను అది చూపించలేను. కానీ సమాజానికి చూపించాలనే పట్టుదల దాదాపు నాకు 30 సంవత్సరాల నుంచి అవన్నీ పెట్టి కూడా పిల్లలు నాలెడ్జ్ డొమైన్లో బాగా చేయగలరు, మేధో వికాసం కూడా అన్ని వికాసాలతో మిగతా అన్ని వికాసాలు ఉన్నప్పుడు మేధో వికాసం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. నేను చాలామంది పిల్లలను కూడా చూశాను ఎన్ఐటీలో కూడా, పిల్లలు ఇక్కడ అది ఐటి ప్రొఫెసర్స్ అనుభవం కూడా అది. ఎవరైతే అన్ని వికాసాలతో అభివృద్ధి చెంది ఉన్న పిల్లలే తర్వాత పైకి వెళ్ళిన కొద్దీ వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఫ్రాగ్మెంటెడ్ నాలెడ్జ్తో ఉన్న పిల్లలు ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళు సరిగ్గా చేయలేరు, ఎందుకంటే ఒరిజినాలిటీ లేదు కాబట్టి, నిజమైన మేధో వికాసం చెందలేదు కాబట్టి. దీంట్లో ఏమీ సెకండ్ ఒపీనియన్ లేదు, అన్ని వికాసాలు సాధించి కూడా పిల్లల్ని మేధో వికాసం వైపు ఉండేటట్లుగా కూడా చేయొచ్చు. ఏ చైల్డ్ ఈజ్ ఆల్రెడీ థింకింగ్ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఎ వేస్ట్, హీ ఆర్ షీ కెనాట్ డూ ఎనీథింగ్. నౌ వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ద పేరెంట్స్ టు బ్రింగ్ ద చైల్డ్ బ్యాక్ టు నార్మల్? ఇది చాలా చాలా దురదృష్టమైనటువంటి విషయం. ఇది దీనికి జనరలైజ్ చేసే ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మాత్రం సాధ్యం కాదు. ఆ పాప కానీ బాబుతో కానీ మొట్టమొదట ఆ తల్లిదండ్రులు కొంచెం విజయవాడలో చాలామంది ఉండొచ్చున్నాం, కొంచెం బాబు విద్యను గురించి, స్కూలుని గురించి, ఏ స్కూల్కి వెళుతుంది, కొన్ని కొన్ని జనరలైజ్ ఏంటంటే మొట్టమొదట కొన్ని స్కూల్స్కి స్కూల్ మార్గదర్శకం చెప్పాం కొంతమంది, అంటే వాళ్ళు తెలిసి చర్చించి అయిన తర్వాత స్కూల్ మార్పించండి మొట్టమొదట అని అంటే స్కూల్ మార్పించి ఇంకో స్కూల్లో చేరుకున్న తర్వాత షీ హాజ్ బికమ్ నార్మల్. మొట్టమొదట ఇది జనరలైజ్గా చెప్పలేము ఇలాంటి వాటన్నింటికి కూడా. ఆ పాపతో కానీ బాబుతో కానీ మాట్లాడాలి, సమస్య ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. సమస్య ఇంట్లో ఉందా, స్కూల్లో ఉందా, చుట్టుపక్కల ఉందా, ఎక్కడ ఉందా, ఎక్కడో ఒకటి ఉండాలి సమస్య. పాపది బాబు మాత్రం సమస్య కాదు, సమస్య ఇంకెవరిదో. ఆ సమస్యని గుర్తించి దాన్ని
కొంచెం టైం పడుతుంది దానికి, చాలాసార్లు మాట్లాడింపజేసి దానికి తీసుకురావచ్చు, అది సాధ్యం అసాధ్యం కానే కాదు. సంపూర్ణ అవకాశానికి ముఖ్యమైన అవరోధాలు ఏమిటి, ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమిటి అనేది ఇదొకటి ముఖ్యమైన ఒక ప్రశ్న వేశారు. ముఖ్యమైన అవరోధాలు మరి మీరు రాసిన వారు, నేను ఇందాక నా వ్యాసంలో కూడా నా ప్రశ్నలు వేశాను, ముఖ్యమైన అవరోధాలు ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలు ముఖ్యమైన అవరోధాలే, ఇళ్ళు ముఖ్యమైన అవరోధాలే, సమాజం ముఖ్యమైన అవరోధమే, ప్రభుత్వం ముఖ్యమైన అవరోధం, అన్ని అవరోధాలే. అప్పుడే చెప్పాను ఇందాక ప్రభుత్వం తీసుకోవలసిన స్టెప్స్ ఏమిటి అనేది. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం కానీ ఇవి కొన్ని చేస్తున్నాయి, కానీ స్కూల్ విద్యని మాత్రం ప్రభుత్వాలు వదిలేసాయి. ఇంకా మామూలుగా దేశం సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ ప్రభుత్వం ఇంకా సెంట్రల్ స్కూల్స్లో కొంతమంది మంచి జీతాలు ఇవ్వటం ద్వారా కానీ, డబ్బు చాలా వెచ్చించడం ద్వారా కానీ కొన్ని సెంట్రల్ స్కూల్స్ ఇప్పటికీ బాగానే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మంచి టీచర్స్, చాలా మంచి టీచర్స్ ఉన్నారు, కొంత మానిటరింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని సెంట్రల్ స్కూల్స్ కొన్ని అన్నీ కాదు బాగానే నడుస్తున్నాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా మన రాష్ట్రం వరకు చూసినట్లయితే పూర్తిగా పాఠశాల విద్య ఈనాడు కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి గవర్నమెంట్ ఏదో ఏం చేయాలి అని అంటే ఏవైనా ప్రైవేట్ స్కూల్స్ నిజంగా చాలా బాగా చేస్తాయని చెప్పి ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ని ప్రోత్సహించాలి. ఉదాహరణగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని ఆట స్థలానికి వాళ్ళకి ఇవ్వద్దు, ఆట స్థలాలు ఏర్పాటు చేయి. ఇక్కడ నిన్న స్మార్ట్ సిటీస్, స్మార్ట్ టౌన్స్ అని మాట్లాడుతున్నారు. ఆ స్మార్ట్ సిటీస్, స్మార్ట్ టౌన్స్ మిగతా పెంచండి, మిగతా నేను కాదంటా ఆట స్థలాలు పెంచండి. ప్రతి టౌన్లోనూ స్కూళ్ళలో లేకపోయినా కనీసం ఇంటి దగ్గర వచ్చి పిల్లలు ఆ కాలనీలో ఆడుకునేటట్టుగా మీరు ఆట స్థలాలు పెంచండి. మాది చిన్న కాలనీ ఉంది, చిన్న కాలనీలో రెండు ఆట స్థలాలు ఉన్నాయి. మామూలుగా పిల్లలందరూ హాయిగా ఆడుకోవచ్చు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. సో ఆట స్థలాలు ప్రతి టౌన్లోనూ, ప్రతి చిన్న టౌన్లో, ప్రతి విలేజ్, ఎక్కడైనా సరే విలేజ్లో బోల్డ్ అనే స్థలాలు ఉన్నాయి. అసలు చిన్నప్పుడు నాకు అనిపిస్తే, నాకు అనిపే చాలాసార్లు అనిపిస్తుందంటే, జిల్లా పరిషత్ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు దాదాపు 50 ఏళ్ళ క్రితం, అవి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. హాయిగా ఆడుకోవటం, హాయిగా చదువుకోవటం, పాఠాలు వింటాం, ఏదో అవేమి ఆర్గనైజ్ కాకపోవచ్చు కానీ వికాసానికి అవరోధాన్ని కలిగించాలి. కానీ ఇప్పుడు అన్ని వికాసానికి అవరోధాలు. ఇది మా స్నేహితుడి నుంచి వచ్చిన ప్రశ్న, ఇది ఆర్గనైజర్స్ రాశారు, ఆర్గనైజర్స్ అనుకోకుండా నాకు ఇచ్చారు. పరిపూర్ణ వికాసంలోని ముఖ్యాంశాలు ఏంటి, వాటిలో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని వాటి ముఖ్యాంశాలు చెప్పాను ఇందాక, వాటిలో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని వాటిని ఎలా సాధించాలి, దీని గురించిన మెటీరియల్ ఉంటే ఇచ్చిన అడ్రస్కు పంపగలరు అని. నేనే తయారు చేసేది కాబట్టి నేనే మా స్నేహితుడికి ఒక్కొక్క అంశాన్ని గురించి ఇంకా వివరంగా ఎంత నేను చేయగలిగితే అంత, స్నేహితుడు కాబట్టి ఆయన అవసరానికి నేను పంపిస్తాను. ఒక కాపీ ఈ అది తయారైనప్పుడు ఒక కాపీ మా వికాస విద్యా సంస్థకి, ఇంకో కాపీ దీపా చారిటబుల్ ట్రస్ట్కి కూడా పంపిస్తాను, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం కోసం. ఇవి నాకు వచ్చినటువంటి ప్రశ్నలు.